ఇప్పుడు నేను అక్కడ పోయిన, నేను రామలక్ష్మణుల పల్లె అని ఒక ఊరు ఉంటుంది ముస్తాబాద్ మండలంలో, ఆడికి పోయిన. అక్కడ రేణుకాయలమ్మ గుడి కడితే ఆడ దేవుడికి దండం పెట్టుకోమంటే పోయినా. పోయి బయటికి రాగానే 5-6 గ్రామాల రైతులు వచ్చిండ్రు, కొండాపూరోళ్ళు, పదిరోళ్ళు, రామలక్ష్మణుల పల్లెళ్ళు, ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ, హరిదాస్ నగర్ వాళ్ళు, అందరు ఆవునూరోళ్ళు, వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి అన్న పంటలు ఎండిపోతాయి, పొలాలు ఎండిపోతాయి, ఇద్దరు నీళ్ళిప్పి అన్నారు. ఏం చెప్పాలి నేను వాళ్ళకు? పొలాలు ఎండిపోతాయి, నీళ్ళిప్పి అని అడిగాడు. నేను ఒకటే అన్న వాళ్ళని, మీకు యాదికుందా, కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏప్రిల్ నెలలో ఎర్రటి ఎండల్లో నర్మాల చెరువు అలుగుదుంకుతుండే మీకు యాదుకుందా అని అడిగిన. మరి ఇప్పుడెందుకు అయితే లేదు, ఇప్పుడెందుకు దుంకుతలేవు చెరువులు అలుగులని అడిగిన. పాపం తెలియదు వాళ్ళకు. వాస్తవం ఏంటి అంటే, మీకు తెలుసు ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద విపరీతమైన చర్చ జరుగుతుంది ఇలా రాష్ట్రంలో. కాళేశ్వరం అంతా బేకార్ అయిపోయింది, కొట్టుకపోయింది, కేసీఆర్ 100 కోట్లు తిన్నాడు. ఇక ఎవడు పడతా వాడు ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద ఉండే కాంగ్రెస్ సన్నాసి లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరికి ఎంత తెలిస్తే అంత నోటికి వచ్చినట్టు వరుతారు. అసలు ఏంది కాళేశ్వరం? మేము కూడా అందుకే మన అందరం పోయినాం. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దానికి పదిరేకకు ఏం సంబంధం అని మీరు అడిగితే అందుకే చెప్తున్నాను ఇదంతా. దానికి పదిరేకు, దానికి సిరిసిల్లకు ఏం సంబంధం, దానికి ఇంకో దానికి ఏం సంబంధం అంటే ఇలా కాళేశ్వరంతో సగం తెలంగాణకు సంబంధం ఉంది. అందుకే చెప్తున్నా మీకు, 40 లక్షల ఎకరాలు సాగు చేసే రైతులకు సంబంధం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుతో. కాళేశ్వరం అనే ప్రాజెక్టు అసలు ఏంటిది? ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే ఏంది? తెలంగాణను చూస్తే, తెలంగాణ భౌగోళిక పరిస్థితి చూస్తే ఇట్లా గుడిసె లెక్కుంటుంది. తెలంగాణ ఇట్లా గుడిసె లెక్కుంటుంది. ఒక దిక్కు గోదావరి వారుతుంది, ఇంకో దిక్కు కింద కృష్ణా వారుతుంది. గోదావరి ఏమో కింద, కుంటయ్య గారు జర ఫోన్ బంద్ చేయని దండం పెడతాం, కిందనేమో గోదావరి ఏమో సముద్ర మట్టానికి 80-90 మీటర్ల మీద గోదావరి వారుతుంది. కృష్ణానది ఏమో 100-110-120 మీటర్ల కాడికి కృష్ణానది వారుతుంది. ఇప్పుడు మన సిరిసిల్ల ఉంది, మన సిరిసిల్ల దగ్గర దగ్గర 300, నాకు గుర్తున్న కాడికి సబ్జెక్టు కరెక్షన్, 340 మీటర్లు 350 మీటర్ల మీద సిరిసిల్ల ఉంటుంది. అటు పోతే హైదరాబాద్ పోతే 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే మేడిగడ్డ కాడనేమో 80 మీటర్ల కాడ గోదావరి ప్రవహిస్తుంటుంది, హైదరాబాదు 535 మీటర్లు, నాకు తెలిసిన కాడికి సిరిసిల్ల 350-360 మీటర్ల కాడికి సిరిసిల్ల ఉంటుంది. అంటే కిందికెళ్ళి నీళ్లు మీదికి తీసుకురావాలి, వేరే మార్గం లేదు. కిందికెళ్ళి మీదికి నీళ్లు తీసుకురావాలంటే ఏం చేయాలి? మోటార్ పెట్టి గుంజాలి, బోర్లు, బోర్ వేసి గుంజుతాం కదా మనం మోటార్ నీళ్లు. అట్లనే కిందికెళ్ళి మోటార్ పెట్టి మీ నీళ్లు పైకి తీసుకురావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి తీసుకొని రావాలి. మరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి 100 కిలోమీటర్లు తేవాలి. అది కూడా తెచ్చేది ఒక బొట్టో రెండు బొట్లు కాదు, ఒక బకెట్ కాదు, రెండు బకెట్లు కాదు, ఒక చెరువు చెరువునే లేపుకు రావాలి. లేపుకొస్తేనే మనకు 100,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర 80 మీటర్ల కాడ మొదలుపెట్టి ఒక్కొక్క స్టేజ్ ఎక్కించుకుంటా, ఒక్కొక్క కాడ నింపుకుంటా, చెరువులు నింపుకుంటా, కొత్త రిజర్వాయర్లు కట్టుకుంటా. అందులో భాగమే మన అన్నారము, సుందిల్ల, మేడిగడ్డ, ఎల్లంపల్లి, ఆడికెళ్ళి మిడ్మానేరు, మిడ్మానేరు తర్వాత అన్నపూర్ణ, అన్నపూర్ణ మీద రంగనాయక సాగరు, ఆ మీద మనకు మల్లన్న సాగరు, ఆ మీద 618 మీటర్ల స్థాయిలో కొండపోచమ్మ సాగరు. ఇక యువతలకి ఈ మల్క్పేట రిజర్వాయరు, అటు బస్వాపూరు, గంధమల్ల, ఇట్లా కలుపుకుంటే మొత్తం కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలు, 100 కంపోనెంట్స్ ఉన్నాయి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్లో. అందులో ఉదాహరణకు ఇప్పుడు మన మలకపేట ఒకటి, మిడ్మానేరు ఇంకోటి, అన్నపూర్ణ ఒకటి. అసలు కాళేశ్వరం అంటే ఏంది? మూడు బ్యారేజులు, మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, 15 రిజర్వాయర్లు. మన మిడ్మానేరు లాంటి రిజర్వాయర్లు, మన రాజరాజేశ్వర సాగర్ లాంటి రిజర్వాయర్లు 15. 21 పంప్ హౌజులు, ఎందుకంటే నీళ్లు లేపాలంటే పంప్ హౌజులు కావాలి కదా, పంప్ హౌజులు. 19 సబ్స్టేషన్లు, పెద్ద సబ్స్టేషన్లు. ఎందుకు 440 కేవీ సబ్స్టేషన్లు, 220 కేవీ సబ్స్టేషన్లు? నీళ్లు లేపాలంటే మరి పవర్ కావాలి, కరెంట్ కావాలి. దాంతోపాటు 270 కిలోమీటర్ల సొరంగ మార్గాలు. ఉదాహరణకు మన మిడ్మానేరు నుంచి మలక్పేటకు నీళ్లు తీసుకుపోవాలి, అది మీదికుంటుంది, ఇది కిందికుంటుంది, ఎట్లా తీసుకుపోవాలి మరి? అయితే లిఫ్ట్ చేయాలి లేదా సొరంగంలో తీసుకుపోవాలి. మన మిడ్మానేరు నుంచి, మన తుమ్మల చెరువు నుంచి ఇవాళ మలకపేట చెరువుకు మనం టన్నెల్ తవ్వినాం,
12-13 కిలోమీటర్ల టన్నలు ఇడికెళ్ళాడికి తవ్వి నీళ్లు తీసుకుపోతా ఉన్నాం. అట్లాంటి టన్నల్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో దగ్గర దగ్గర 270 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ప్రవాహ కాలువలు, ఇలా మీరు ముస్తాబాద్ మండలం పోయినా, ఎల్లారెడ్డిపేట పోయినా, తంగళ్ళపల్లి పోయినా, ఎక్కడ పోయినా మీకు కాలువలు కనబడతాయి. ఏ కాలువలు అవి? ఈ కాళేశ్వరం నీళ్లను, ఈ గోదావరి నీళ్లను మన ఊర్లలకు, మన పంట పొలాలకు, మన ఊరి చెరువు కాడికి తీసుకొచ్చే పెద్ద కాలువలు అవి, ఆ ప్రవాహ కాలువలు. అవి ఇప్పటికే మనం 1573 కిలోమీటర్లు దవినాం. అంటే కాళేశ్వరం అంటే ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ఏనుగెళ్ళింది తోకజిక్కింది అన్నట్టు 95% మనం పూర్తి చేసినాం పని కాళేశ్వరంలో. ఒక 5-10% ఆఖరికి ఆ చిన్న చిన్న పిల్ల కాలువలు అవే ఒక కార్యక్రమం మాత్రం మిగిలింది. జరిగిందేంది, కాళేశ్వరంలో గింత కథ ఉంటే, గిన్ని భాగాలుంటే, ఒక్క దగ్గర 100 కంపోనెంట్స్లో ఒక్క కంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 1.6 కిలోమీటర్ల పొడుగు ఉండే బ్యారేజ్. ఆ బ్యారేజ్లో 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లల్లో ఒక పిల్లర్ కుంగింది. పిల్లర్ నెంబర్ 20 or 21 అదొకటి కొద్దిగా లోపలికి పోయింది. దాన్ని పట్టుకొని మొత్తం 100,000 కోట్లు నాశనమైంది, గందరగోళమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కుంగిన ఒక్క పిల్లర్ పట్టుకొని ఇలా గోదావరి నీళ్ళను కిందికి సముద్రంలకు రోజు వృధాగా పోతుంటే కన్నుల పగిచ్చి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు వేస్ట్గా కిందికి పోతున్నాయి. అదే కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండే ఈ పాటికి? ఆ పిల్లర్ ఎక్కడనైతే కుంగిందో దాని చుట్టూ ఒక కత్వ కట్టి, కత్వ అంటే ఇరికే కదా, కత్వ అంటే ఒక దాన్ని ఏమంటారు మనం, కాఫర్ డ్యామ్ అంటారు, ఇంగ్లీష్లో కాఫర్ డ్యామ్ అంటారు. దాన్ని కట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేస్తాను. అంతే కత్వ అంటే ఏం పాడైంది, కట్టలెక్క కట్టి, కరకట్టలెక్క కట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేసి మిగతా నీళ్ళని ఏవైతున్నదో ఒక రింగు బండు లెక్కేసి ఆడవసరమైతే ఒక్క పంపన్న చాలు చేసి పైకి అన్నారంలకు, ఆ పైకి సుందిల కోసి ఆడికెళ్ళి మళ్ళా మల్లన్న సాగర్కు తీసుకుపోయి మల్లన్న సాగర్ నుంచి కుడలిలో వస్తే కుడలిలోకి వెళ్ళి నర్మాల చెరువు, నర్మాల చెరువులోకి వెళ్ళి మొత్తం మానేరు వారుకుంటూ వచ్చి మన పదిరా, మన కొండాపూరు, మన రామలక్ష్మణులపల్లి, మన ఆవునూరు, మన కట్కూరు, ఈ పొలాలు ఎండకుండా కాపాడే దమ్ము దక్షత ఉన్న నాయకుడు మన కేసీఆర్.